పెళ్ళైన తర్వాత మీరిద్దరు అమెరికా వెళ్ళలేదా? లేదు. పెళ్ళైన వెంటనే జైన్ తీసుకున్న అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడే ఉన్నారా? అవును, ఇక్కడే ఉన్నాం. ఓకే బాయ్. ఏయ్ ఆగవే, ఏంటి సడన్ గా అలా వెళ్ళిపోతున్నావు? నువ్వు ఇంట్లోనే ఉంటూ స్నేహితురాలికి అమెరికా వెళ్ళినట్టు అబద్ధం చెప్పించినందుకు. నేను అబద్ధం చెప్పించానా? నువ్వసలు మా ఇంటికి ఎప్పుడు వచ్చావే? వారం రోజులకి ముందు చాలా ముఖ్యమైన పని మీద వచ్చానే. మీ నాన్నగారేమో నువ్వు అమెరికా వెళ్ళినట్టు చెప్పారు. అలా చెప్పారా? అవునే. ఐఎమ్ వెరీ సారీ పూజ. మీ నాన్నగారు అలా చెప్పినట్టు నీకు తెలీదా? నేనంత నీచురాని అనుకున్నావంటే ఇంట్లో ఉండి నేను లేనని అబద్ధం చెప్పిస్తాననుకున్నావా? మరి అంకుల్ ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకు చెప్పారో ఎప్పుడు చెప్పారో తెలియకపోయినా కొంత మాత్రం ఊహించగలను. ఏంటది? అది చెప్పాలంటే నీకు చాలా చెప్పాలే. పద, వన్ మినిట్. నువ్వు కార్ ఇంటికి తీసుకొచ్చే. అలాగే మేడం. చెప్తానన్నా, మాట్లాడవే. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. నీ ఇష్టం. తల్లిదండ్రులు ఆడపిల్లకు పెళ్లి చేయాలని ఆశపడ్డమే కాదు, మంచి సంబంధం కూడా చేయాలని ఆశపడతారు. అలాగే మా డాడీ కూడా అమెరికా అబ్బాయికి ఇవ్వాలన్న మోజులో ఉన్నారనుకున్నాను, కానీ పిచ్చి మోజులో ఉన్నారని నేను తెలుసుకోలేకపోయాను. ఏమైందే? ఏమవుతుంది? వెనక ముందు ఆలోచించకుండా అమెరికాలో జాబ్ అని ఓ స్కౌండల్కి కట్టబెట్టాడు డాడీ. అతని పేరే భరత్. నా మొదటి రాత్రి కాకుండానే నా మొగుణ్ణి మొదటి భార్య వెతుక్కుంటూ వచ్చింది. భరత్ ఆమెను మోసం చేసి విడాకులిచ్చాడు. ఏడుపుల మధ్య నన్ను ఫస్ట్ ఎయిడ్ గదిలోకి పంపారు. ఆ తర్వాత అతని నిజరూపం ఒక్కొక్కటి బయటపడసాగింది. నంబర్ 1 దుర్మార్గుడని తేలినా పరువు మర్యాదలు పోతాయని నా కన్న తండ్రి అతన్ని సపోర్ట్ చేస్తున్నాడు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాడేమో వాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. నేను విడాకులకు అప్లై చేశాను. కోర్టులో కేసు పెండింగ్లో ఉంది. ఇది నా పరిస్థితి. ఏంటే ఇదంతా నిజమేనా లేకపోతే ఏదైనా సినిమా కథ చెప్తున్నావా? ఇది కథ అయితే ఎంత బాగున్నే, కానీ కథ కాదు. మా ఇంట్లో నిత్యం జరుగుతున్న సమరం. నువ్వేం పాపం చేశావనే నీకు ఈ శిక్ష. కష్టాల్లో ఎవరున్నా చలించిపోతావు కదే, అలాంటిదే నీకిన్ని కష్టాలా? ఏం చేస్తాం, నేను పుట్టగాని నా కన్న తల్లి పోయింది. పెళ్లితో తండ్రి నాకు దూరమయ్యాడు. ఒంటరిగా మొండిగా బతికిడుస్తున్నాను. నాకంటే దురదృష్టవంతురాలు ఆ వసంత. ఆ వసంతకు నిలువ నీడ కూడా లేదు. ఆ అమ్మాయిని పంపించేస్తే నీ జీవితం చక్కబడుతుందేమో ఆలోచించలేకపోయావా?
ఈ మాటలు చెప్పేది పూజేనా? ఎన్నో ఆదర్శ భావాలున్న నాయకురాల్లా మాట్లాడేదానివి, ఇలా పిరికి మాటలు మాట్లాడతావేంటి? నువ్వు ఇదివరకు చూసిన పూజని కాదే, నేను ఈ మధ్య నువ్వు ఊహించలేని భయంకరమైన జీవితాన్ని అనుభవించాను. దాంతో నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఏమైంది? జరిగిన విషయాలు ఎవరికీ చెప్పనని నేను దేవుడి మీద ప్రమాణం చేశానే, పూర్తిగా చెప్పలేను కానీ మా బావ నా వెంట పడుతున్నాడని నీకు ఇదివరకే చెప్పాను. అవును, ఇంకా ఆఫీసులోనే ఉన్నాడా? కాదు, పెళ్లి ఒప్పుకోలేదని నన్ను పిచ్చిదాని చేశాడు. వాట్? అవును, కొద్ది రోజులు నన్ను మెంటల్ హాస్పిటల్లో కూడా ఉంచారు తెలుసా. మై గాడ్, ఆర్ యు ఆల్రెడీ నౌ? భయపడకే, నిన్నేం కొట్టల్లే. అసలు నాకు పిచ్చెక్కితేనే కదా తగ్గడానికి, నన్ను లొంగదీయడానికి అది మా బావ ప్లాన్. ఏదైతేనే అక్కడి నుంచి తప్పించుకున్నాను. ఆ మలుపుల్లో నా జీవితం ఉండగా నేను ఆశ్రయం కోసం మీ ఇంటికి వచ్చాను. నువ్వు అమెరికా వెళ్ళావని చెప్పారు మీ డాడీ. మా డాడీ అలా చెప్పడం చాలా తప్పు. అయితే వసంత వల్లనే నా జీవితం సర్వనాశనమైందని ఆయన అభిప్రాయం. వసంతకి తోడు మరో ఆడపిల్ల ఆ ఇంట్లో చేరితే మా గోపాలకృష్ణుడితో ఏ ప్రాబ్లం వస్తుందో అని ఆయన భయపడి ఉంటారు. అంత డర్టీ ఫెలోనా మీ ఆయన? చెట్టుకి చీర చుడితే చెట్టు చుట్టూ తిరుగుతాడు ఈడియట్. అందుకే విడాకులు అడిగాను. పెళ్ళై పట్టుమని 10 నెలలైనా కాకుండానే ఈ విడాకులేంటే? అసలు మన జీవితాలు ఇలా మారడానికి కారణాలేమిటో అర్థం కావడం లేదే. అందరి ఆడపిల్లలాగే మనము పెరిగాం. జీవితం మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాం. మంచి మొగుళ్ళు రావాలని కోరుకున్నాం. అలా కోరుకోవడం తప్పేమో? కాదే, మనం అనుకున్నట్టే జరగాలనుకోవటం తప్పు. మన జీవితాన్ని మనమే పోరాడి ఉద్ధరించుకోవాలన్న జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను. మనకెవ్వరూ సాయం రారు. నేను సాయానికి రాలేదనే కదా ఇంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు. కాదే, ఈ పిచ్చిగాల్లో ఒకసారి తంతు ఇంటికి కూడా ఆశ్రయానికి వెళ్ళాను. నేను పిచ్చాసుపత్రి నుంచి వచ్చాననగానే నన్ను బయటికి తోసేసి తలుపేసేసింది. వాట్? అసలేం జరిగిందో కరెక్ట్గా చెప్పవే. నిన్ను చూసి తలుపులేసేసిందా? కరెక్ట్గానే చెప్తున్నానే. ఆశ్రయం కోరి దాని ఇంటి తలుపు తట్టాను, తలుపు తీసింది. పిచ్చాసుపత్రి నుంచి అని చెప్పగానే నేనెవరో ఎరగనట్టు నిర్దాక్షిణ్యంగా నన్ను బయటికి కెంటేసింది. నేను నమ్మలేకపోతున్నాను. పద, దాని ఇంటికి వెళ్దాం. వెళ్తే మళ్ళీ తోసేస్తుందేమోనే. పాపం, నాలాగే అది కూడా ఏ ఇబ్బందుల్లో ఉండి అలా చేసిందో మనకేం తెలుసే. మనం ప్రాణ స్నేహితులమే. ఏదో కారణం లేదే దంతు అలా చేయదు. ఆఫ్ కోర్స్. అయితే నువ్వు మాట్లాడకుండా పద, దానింటికి వెళ్ళి ఎందుకు అలా చేసిందో దాన్నే అడుగుదాం. సరే పద. పూజ, నువ్వు అటు వెళ్ళు, నేను ఇక్కడ చూస్తాను. దంతు, దంతు ఇక్కడ లేదే. దంతు, ఏ దంతు? ఒకవేళ రూమ్లో ఉందేమో. పద చూద్దాం.
ఏయ్ దంతు, దంతు! అసలు ఈ దంతు ఎవరు? ఓహో, దమయంతికి వచ్చిన పాటలా ఇవి. ఇంతకీ ఈ శూర్పణకుల పేర్లేంటో? ఏ దంతు, లేవే, నిద్రపోయావా లేక మమ్మల్ని చూసి నిద్రపోతున్నట్టు నటిస్తున్నావా? చచ్చాం, ఈ పిచ్చిది వదిలేలా లేదు. ఏయ్, ఎంతసేపు అయిందే వచ్చి? చాలాసేపు అయింది వచ్చి. ఎలా ఉన్నారే? ఓహో, మేడంకి అసలు మేము గుర్తున్నామా లేదా? మా పేర్లేంటో చెప్పు. నోరు ముయ్యండే, నోరెత్తితే పళ్ళు రాలగొడతాను. అంతలోనే మీ పేర్లు మర్చిపోతానా? మర్చిపోయావని మా అనుమానం. లేకపోతే పూజ చాలా ముఖ్యమైన అవసరంతో నీ దగ్గరికి వస్తే బయటికి తోసేసి తలుపు మూసేస్తావా? ఒక స్నేహితురాలు చేయాల్సిన పనేనా ఇది? అది మేడం గారికి ఇక పాత స్నేహితులతో పనే ఉంది, ఆస్తికి ఆస్తి ఉంది, కోరుకున్న మొగుడు దొరికాడు. ఇక మేమెక్కడ కనపడతాంలే, అందుకనే నన్ను బయటకు తోసేసి తలుపు వేసేసుకుంది. సారీ పూజ, ఆ రోజు నువ్వు సడన్గా పిచ్చాసుపత్రి నుంచి వచ్చాను అనగానే నాకు నిజంగా చాలా భయం వేసింది, అందుకే. ఆ భయంతోనేనా నన్ను గుర్తుపట్టినట్టు నటించావు? ఆ రోజు నేనెంత అవసరంతో వచ్చానో తెలుసా నీకు? నన్ను తిట్టు కొట్టు, నేను నిజంగానే చెప్తున్నానే, నువ్వు పిచ్చాసుపత్రి అనగానే నాకు చాలా భయం వేసింది. ఆ మాటతో మన ఇన్నేళ్ల స్నేహం గాలికి ఎగిరిపోయిందా? సారీ అన్నాను కదే. ఏంటి సారీ? ఊరుకో పూజ, సారీ చెప్పింది కదా. ఆ స్వామీజీ ఏం చెప్పాడో తెలుసా? అసలు నువ్వు కలిసింది నీ స్నేహితురాలనే కాదు అన్నాడు. ఏ స్వామీజీ? చెప్పానుగా, నన్ను ఒక స్వామీజీ రక్షించాడు అని. ఆయన అడిగాను, నా స్నేహితురాలు నన్ను కాదని బయటకు గెంటేసిందేంటి స్వామి అని అడిగాను. అప్పుడు ఆయన, నువ్వు కలిసింది నీ స్నేహితురాల్ని కాదు అని చెప్పాడు. ఏమీదంతు, నువ్వు నువ్వు కాదా? అంతే కదే, హాస్పిటల్లో ఉందని కూడా చెప్పాడు. నువ్వు ఆయన అడిగే టైంకి నేను హాస్పిటల్లోనే ఉన్నాను. ఏమో అదే చెప్పుంటారు. నువ్వు హాస్పిటల్లో ఉన్నావా? ఉండలేదు గాని పరీక్షల కోసం వెళ్ళాను, ప్రెగ్నెన్సీ టెస్ట్. క్యారీంగా? కంగ్రాట్స్. మరి చెప్పవే. అందుకే తల తిరుగుతున్నట్టుంది. వేవిన్ వల్ల కావచ్చు, మీ డాక్టర్కి ఒకసారి చూపించుకో. ఆయన వల్లేగా ఈ కష్టాలు, ఆయనే చూసుకుంటారులే. సాయి గారి దగ్గర పార్టీ తీసుకోవాలి. తీసుకోండి. ప్రస్తుతం మీరేమీ అనుకోకపోతే కాసేపు నేను రెస్ట్ తీసుకుంటానే. ఓకే, క్యారీ ఆన్, బయలుదేరుతాం, తర్వాత వస్తాను. లేవే, మీకేమీ ఇవ్వలేకపోయానే, సారీ ఏమీ అనుకోవద్దే. చాలా రోజుల తర్వాత కలిసాం కదా, ఎన్నో కబుర్లు చెప్పుకోవాలనుకున్నామే. ఇంకోసారి చూద్దాం లేవే. ఓకే ఓకే, మళ్ళీ తర్వాత కలుస్తాను లేవే. బాయ్ బాయ్. బాయ్ దంతు. బాయ్. అంతా సెటిల్ అయిందనుకుంటే వీళ్ళెక్కడి నుంచి వచ్చారా బాబు ఈ శూర్పణకలు? మా పేషెంట్ ఏది? ఇప్పుడే స్పీచ్ థెరపీకి తీసుకెళ్లారు మేడం, మాట రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వెరీ గుడ్. గిరి, గిరి, thank you.
మధ్య నేను కూర్చునేది. వీళ్ళని చూస్తేనే వాంతి వస్తుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.